సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలు గజేంద్ర సింగ్ శేఖావత్ గారి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి మరి పూర్తి స్థాయిలో పోతిరెడ్డి పాడు దగ్గర ఉన్నటువంటి సంగమేశ్వర దగ్గర రాయలసీమ ఐతిపుత్ర పథకాల ద్వారా ఆరు టీఎంస్ నీళ్లను ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి విధి విధానాల విషయంలో చర్చకు పిలిస్తే మన ముఖ్యమంత్రి గారు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి తెలంగాణలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు ఉన్నది కరోనా ఆ కరోనా విషయంలో కాకుండా సెక్రటరేట్ కొత్త డిజైనింగ్ ఏ విధంగా చేస్తామనేటువంటి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో కొత్త కేబినెట్ ఏ విధంగా నిర్మించుకుందాం అనేటువంటి విషయాని కోసం ఈ రోజు కేబినెట్ ఏర్పాటు చేసి మరి ఆ కేబినెట్ నిన్న చేసుకోవచ్చు లేదా రేపు చేసుకోవచ్చు ఈ రోజు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి తెలంగాణకు నాలుగు జిల్లాలకు వరప్రదాయమైనటువంటి కృష్ణా నది జలాలు ఈ రోజు కిందికి తరలించుకుపోతా ఉంటే 203,388 జీవుల ప్రకారంగా మరి 40,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లు అదే విధంగా సంగమేశ్వర దగ్గర రాయలసీమ ఎత్తిపోతల ప్రకారంగా డైలీ టీఎంసీ అంటే ఆరు టీఎంసీల నీళ్లను డైలీ తీసుకుపోయే విధంగా వాళ్ళు అన్ని టెండర్లు ఏర్పాటు చేసి మరి ఈ 11 తారీఖు రోజు టెండర్లు ఓపెన్ చేసి 17 తారీఖు 19 తారీఖు అగ్రిమెంట్ చేసి వర్కులు స్టార్ట్ చేసే ప్రక్రియ వాళ్ళు కొనసాగిస్తా ఉంటే ఆ ప్రక్రియని ఆపే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏ నిర్ణయం తీసుకోకపోగా మరి తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఈరోజు అపెక్స్ కమిటీ మీటింగ్ పిలిస్తే కూడా ఈ మీటింగ్ కి వెళ్ళకుండా కుంటి సాకు చూపించి సెక్రటరేట్ ని మార్చే డిజైన్ మార్చే విధానం కోసము కుంటి సాకు చూపించి ఈరోజు 5వ తారీఖున ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని ఎగ్గొట్టడం అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పిదం వల్ల 203,388 జీవోలు ఇంప్లిమెంట్ అయి వర్క్ స్టార్ట్ అయి మనకు నీరు రాకపోతే పూర్తి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారే వహించాల్సిందిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని ప్రతి రైతుకు చేరే విధంగా ఈ నాలుగు జిల్లాల రైతులందరికీ చేరే విధంగా మీరు చేస్తున్నటువంటి మాట ఏదైతే రోజమ్మ గారింట్లో విందారగించి మేము జగన్ కలిసి కొత్త అధ్యాయం లిఖించబోతా ఉన్నాం రాయలసీమని రతనాలసీమ చేస్తామనేటువంటి మాటకు మీరు కట్టుబడి ఉండి ఏ కార్యక్రమం అయితే చేస్తా ఉన్నారో ఆ కార్యక్రమంలో భాగంగానే మీరు ఈరోజు అపెక్స్ కమిటీ మీటింగ్ కు వెళ్లలేదన్న విషయం ప్రజలందరూ గ్రహిస్తున్నారన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మీరు చేసిన తప్పిదం వల్ల ఈ నాలుగు జిల్లాల్లో నాగార్జున సార్ కానివ్వండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, డిండి కానివ్వండి, ఎస్ఎల్బిసి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎండిపోయే ప్రమాదం ఉన్నది అన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. మీకు కూడా తెలుసు కావాల్సి చేస్తున్నటువంటి ఈ పనికి ఖచ్చితంగా రేపు మూల్యం చెల్లించుకోవాల్సిందిగా చెల్లించుకుంటారనే విషయాన్ని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ అంతా కూడా వ్యతిరేకం చేస్తా ఉన్నది. మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇట్టి విషయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే మాదిరిగా పోతిరెడ్డిపాడు జలాల సంరక్షణ కమిటీ సభ్యునిగా ఈ విషయాన్ని పూర్తిగా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ తప్పుడు విధానాన్ని ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఈ ఆలోచన విధానాన్ని ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.